కరోనా సమయంలో వీధులు నిర్వహిస్తున్న తమకు న్యాయమైన సమస్యలు తీర్చాలంటూ అనంతపురం మున్సిపల్ కార్మికులు సిఐటియు సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద కార్మికులు ఆందోళన బాటపడ్డారు. కొన్ని సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కార్మికులు రోడ్డుపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. వీరికి సిఐటియు సిపిఐ నాయకులు మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న కార్మికులు రెగ్యులరైజ్ చేయాలని, కరోనా బారిన పడే మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల బీమా ఇవ్వాలని, కరోనా వ్యాధితో చికిత్స పొందుతున్న వారికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని, చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఈఎస్ఐపిఎఫ్లను తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మాది ప్రధానమైన డిమాండ్ ఒక్కటే, ఈరోజు 100 రూపాయల దాని నుంచి దాదాపు 40 సంవత్సరాలుగా పనిచేసిన కార్మిక సోదరులందరినీ కూడా పర్మనెంట్ చేయాలి, వాళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి, వాళ్ళందరికీ కూడా ఈఎస్ఐ పిఎఫ్ హెల్త్ కార్డులన్నీ కూడా కల్పించాలి. కరోనా ప్రమాదం, కరోనా పాజిటివ్ వచ్చి ప్రమాదంలో చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తికి 50 లక్షల రూపాయలు ప్రమాద బీమా ఇవ్వాలి. కరోనా బీమా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి 20 లక్షల రూపాయలు హోమ్ క్వారంటైన్ వాళ్ళకి ఇవ్వాలి. ఇవన్నీ డిమాండ్లు అన్నింటి కూడా నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి కూడా ఉంటుందని చెప్పి సిపిఎం పార్టీ గారి మధ్య తెలుపుకుంటున్నాను. మున్సిపల్ కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి చూస్తుంటే మున్సిపల్ కార్మికుల జీవితాలతో ఆడుకునే పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క నాయకుడు చెప్తాడు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని రాజసింహాసనం వేసి కూర్చోబెడతాం అది ఇదే. ఈరోజు మరి మున్సిపల్ కార్మికులు లేకుంటే పరిస్థితి అతి దారుణంగా ఉండి ఈ కరోనా మహమ్మారి ఇంటింటిలోనూ బయటకు వచ్చేది. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ప్రాణాలకు తెగించి ఈరోజు పారిశుద్ధ కార్మికులు పనిచేస్తుంటే వారికి ప్రమాదవశాత్తు 50 లక్షల బీమా కూడా వర్తించలేదు. తరువాత వాళ్ళకి హోమ్ క్వారంటైన్లో పెడుతున్నారు. ఆ హోమ్ క్వారంటైన్లో పెట్టిన వారు వాళ్ళు వాడిన వస్తువులన్నీ కూడా వాళ్ళ ఇంటి ముందు వేస్తున్నారు. దాని నుంచి కూడా ఈ వైరస్ చాలా స్ప్రెడ్ అయిపోయి పరిస్థితులు అతి దారుణంగా ఉన్న ఇదిలో సపరేట్ వాటి కోసమే ఒక